పార్టీలకు అతీతంగా ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మూడవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జగదీపూర్ సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పాత గోడలు పురాతన బావులను పూడ్చేందుకు జేసీబీ ద్వారా పనులను ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. పల్లె ప్రగతిలో ఇరుకు రోడ్లు వెడల్పు చేయటం, అండర్ డ్రైనేజీ నిర్మించుకోవటం, పాత గోడలు బావులు పురాతన ఇండ్లు పూడ్చేసి గ్రామాన్ని అద్దంలా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ పట్టాభి రామారావు, ఎంపీఓ సుధీర్ కుమార్, ఈఓ సురేందర్ రెడ్డి, ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ మల్లేశం, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు మహేష్, గణేష్, గ్రామ కోఆప్షన్ సభ్యులు శ్రీనివాసరావు, గాలిరెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దయచేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం, ఇది గతంలో 30-40 సంవత్సరాలుగా ఈ గ్రామం అదే విధంగా ఉంటుంది, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మంత్రి గారు, మంత్రి హరీష్ రావు గారు సీరియస్ గా ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడిండ్రు. మరి దీని వెడల్పు, రోడ్లు వెడల్పు కార్యక్రమం, గ్రామం అంతర్భాగంలో కూడా రోడ్లు వెడల్పు కార్యక్రమం చేపట్టినాం. అన్ని విధాల జగదీపురం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మరి జగదీపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మరి సహకరించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.